శ్రీ ప్లవనామ సంవత్సర మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి దేవీపురంలో భక్తులు పోటెత్తారు. వేకువ చాము నుంచే పంచభూత లింగేశ్వర దక్షవాటిలో వేద పండితుల సమేతంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. అక్కడే ఆగ్నేయ దశలో ఉన్న హోమకుండంలో శ్రీ గణపతి సహిత రుద్రహోమం నిర్వహించారు. సమాంతరంగా దక్షవాటిలో ఏర్పాటైన శివలింగాలకు కొండ మీద ఉన్న ఆనంద భైరవ లింగానికి భక్తులు స్వహస్తాలతో రుద్రాభిషేకం చేసుకుని మహదానందం చెందారు. సాయంత్రం శివ పార్వతుల పల్లకి ఊరేగింపు, 5 గంటల నుండి కామాఖ్య కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. ఆహుతులైన భక్తులు స్వహస్తాలతో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేసి అన్న ప్రసాదం అందించామని గురుమాత అన్నపూర్ణమ్మ తెలియజేశారు.